Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. Tirumalesini Sevalo AP High Court Pradhana Nyayamurti Dampatulu. Alayam Vadda Chief Justice Ku TTD EO Istika Fal Swagatam. Tirupati Govindaraja Swami Alayamlo Adhyanotsavalu Prarambham. Bhakti Sraddhato Swami Variki Divya Prabandha Parayanam. Turpu Godavari Jilla Narsipudilo Vedukaga Srinivasa Kalyanam. Tilakinchina Bhaktula Adhyatmika Bhakti Paravasyam. Andhra Pradesh Rashtra High Court Tatkalika Pradhana Nyayamurti Justice C. Praveen Kumar, Somavar Mudim, Naivedi Virama Samyamlo, Tirumalesini Darshinchukunnaru. Antakamundu, Kshetra Sampradayam Prakaram, Pradhana Nyayamurti Dampatulu, Varaha Swami Varni Darshinchukunnaru. Aa tarvata Alayam Vaddaku Cherukunna Viriki, EO Anil Kumar Singhal, Alaya Archakulu, Istikafal Swagatam Paliki, Darshana Erpatlu Chesaru. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. 2019వ సంవత్సరం క్యాలెండర్, డైరీ, శ్రీవారి చిత్రపటాలను అందజేశారు. అంతకుముందు రోజు ఆదివారం రాత్రి జస్టిస్ ప్రవీణ్ కుమార్ దంపతులు శ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద భవనంలో భక్తులతో కలిసి అన్నప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సేనాధిపతి ఆళ్వార్లను వెంచేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్యులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు, హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సీపూడిలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్టాపన, రక్షాబంధన తదితర కార్యక్రమాలు నిర్వహించి వేదమంత్రోచ్చారణ నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంతో పరవశించారు. హైదరాబాద్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు.
అలాగే సికింద్రాబాద్ నాదా బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి డోలోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత డోలోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక నిజాంపేటలోని ఇస్కాన్ మందిరంలో జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారిని చక్కగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత భక్తులు భజనలు కోలాటాల నడుమ జగన్నాథ రథయాత్ర పురవీధుల గుండా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలో వెలిసిన ఇస్కాన్ మందిరంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు జరిపి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పరిమళభరిత పుష్పాలతో పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ రాధాకృష్ణుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే గుంతకల్లు మండలం పాత చెరువులో కొలువైన శ్రీ సీతారాముల వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేకువజామునే శ్రీ సీతారాముల వారిని తిరుప్పావైతో మేల్కొలిపి అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. దేవుని కడపలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. భక్తులు అమ్మవారిని సేవించుకుని తరించారు. అలాగే కడప నగరంలోని భద్రావతి భావన ఋషి ఆలయంలో శ్రీ సీతారాముల వారికి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చామంతి, గులాబీ, సంపెంగ, తులసి, మరువం తదితర విశేష పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. భక్తులు ఈ పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన రామాలయంలో సుదర్శన హోమం ఘనంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సీతారామ హనుమాన్ మూలమూర్తులకు విశేష అర్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ పూజ, హోమ పూజలను జరిపారు. ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో సుదర్శన హోమాన్ని వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో జరుగుతున్న 30వ పుస్తక మహోత్సవ ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది. ఈ పుస్తక ప్రదర్శన మహోత్సవంలో స్థాళ్లలో భారత భాగవతాలు, రామాయణం ఇత్యాది గ్రంథాలతో పాటుగా పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచారు. హిందూ ధర్మాన్ని తెలియజేసే పుస్తకాలను కొనుగోలు చేసేందుకు పాఠకులు ఉత్సాహం చూపించారు. తమ చిన్నారులను సైతం పుస్తక ప్రదర్శనకు తీసుకువచ్చి ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొండ దిగువ భాగంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హనుమంత వాహనంపై గోదాదేవి అమ్మవారిని పల్లకిలో వెంచేపు చేసి తిరువీధిలో ఊరేగింపు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నీరాటోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆండాళ్ అమ్మవారు, శ్రీ భూవరాహ నృసింహ స్వామివార్లకు తిరుమంజనాన్ని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి తిరుమంజన సేవను తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నగరంలోని గడియారం వారి వీధిలో వెలసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత అనంత కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని భక్తి ప్రపత్తులతో జరిపారు. ఇందులో భాగంగా సుదర్శన చక్రతాళ్వార్ లక్ష్మీదేవి సహిత నరసింహ రూపాలను ఆవాహం చేస్తూ యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక తిరుపతిలోని పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసోత్సవంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. శీరియ శింగం అరివుత్తు తీవిత్తు స్వామి అలా పట్టు పానుపు నుంచి మేల్కొని గుహలో సింహం ఎలా అయితే మేల్కొన్న వెంటనే ఒక్కసారిగా తన యొక్క శరీరాన్ని సవరించుకుంటుందో, రెండు కాళ్ళు కూడా ఇలా ముందుకు పెట్టి ఒళ్ళంతా కూడా విచ్చుకొని తన
మెడ మీద ఉన్నటువంటి జూలును విదిలించుకొని అలా బయలుదేరడానికి సిద్ధమవుతుందో, నువ్వు కూడా ఈ లోకాధిపతి స్వామి, 14 లోకాలకు అధిపతి, సింహము లాంటి వారు. తిరుమల శ్రీవారికి త్రికాల నివేదన సమర్పణ జరుగుతూ ఉంటుంది. ఈ నివేదనలో ఎన్నో రకాలైన ప్రసాదాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రతినిత్యం సమర్పించే ప్రసాదాలతో పాటుగా ఆయా వారాలలో జరిగే విశేష ఆరాధనలకు అనుగుణంగా ప్రసాద నివేదన ఉంటుంది. ఆ ప్రసాదాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, పుష్ప ప్రియుడు, సంకీర్తన ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. శ్రీవారికి ప్రీతికరమైన మహాప్రసాదం లడ్డూ మాత్రమే భక్తకోటికి సుపరిచితం. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో ఎందరో చక్రవర్తులు మణులు మాన్యాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం గోడల నిండా ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాద వితరణకు ఎంత రొక్కం సమర్పించింది, ఎన్నెన్ని మాన్యాలు ఇచ్చిన వివరాలే అధికంగా ఉంటాయి. అంటే స్వామివారికి నైవేద్య సమర్పణకు ఎంతటి ఘనచరిత్ర ఉందో స్పష్టమవుతుంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్ఠగా క్రమ పద్ధతిలో సాగుతోంది. ఇక ప్రతిరోజు స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ సమయాన్ని 1 గంట, 2 గంట, 3 గంటగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా ఒక్క గురు శుక్రవారాలలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. గురు శుక్రవారాల్లో కూడా 2 గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు ప్రతిరోజు స్వామివారి తొలి నివేదన 5:30 ప్రారంభమవుతుంది. 2 గంట 10:00, రాత్రి గంట 7:30 ఉంటుంది. గురువారం నాడు 2 గంట 7:30, శుక్రవారం నాడు 2 గంట 7:30 నుంచి 8 గంటల మధ్యన ప్రారంభమవుతుంది. అలాగే శ్రీవారికి సమర్పించే నివేదనలలో ప్రతిరోజు దాదాపు ఒకే విధమైన ప్రసాదాలు ఉన్నా ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉండేలా చూస్తారు. స్వామివారికి ఆదివారం నుంచి శనివారం వరకు సమర్పించే నైవేద్యాలను ఒక్కసారి పరిశీలిస్తే, ఆదివారం ఉదయం 5:30 ప్రారంభమయ్యే 1 గంటలో సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామివారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఇక ఉదయం 10 గంటలకు 2 గంట నివేదనలో పెరుగన్నం, చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సీర, శేఖరాబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి 7:30 జరిగే 3 నివేదనలో కదంబం, ములహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతో పాటు ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు. ప్రతిరోజు సమర్పించే నివేదనల్లో చక్కెర పొంగలి, పెరుగన్నం, మిరియాల పొంగలి, కదంబం, శేఖరాబాద్, ములహార ఉంటాయి. వీటితో పాటుగా ఆయా వారాల్లో జరిగే ప్రత్యేక అర్చనలకు అనుగుణంగా ప్రసాదాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ మేరకు ఇక సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నాటి నివేదనంలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది మాత్ర ప్రసాదం. మిగిలిన ప్రసాదాలన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతి నిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబీ, మురుకు, పాయసాలను నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదనలో కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, దద్యోజనం, మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సీర, శేఖరాబాద్, కదంబం, ములహార, లడ్డూలు, వడలు, తోమాల దోశలను శ్రీవారికి నివేదనగా సమర్పిస్తారు. ముల్లోకాలను ఏలే జగన్నాథుడు
శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే పదార్థాలు షడ్రసోపేతం. ఆ స్వామికి సమర్పించే ప్రసాదాలను స్వీకరించే భాగ్యం దక్కడం మనందరికీ మహద్భాగ్యం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని తోటపాళ్యంలో వెలసిన శ్రీ సత్యమ్మ దేవతకు అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలు తీర్చి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివపార్వతులను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. వేకువజామునే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారికి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు సీతారాములను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నూడపల్లిలోని పురాతన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ఫల పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సరస్వతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక జగిత్యాలలోని శ్రీ అష్టలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లకు ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. కుంకుమ పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చి సుగంధ భరిత పుష్పాలతో అర్చించి పుష్పార్చన జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను పల్లకీపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పాతపాలెంలో వెలసిన శ్రీ విజయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామి జయంతిని పురస్కరించుకుని హనుమాన్ యాగాన్ని అత్యంత వైభవంగా జరిపారు. హనుమాన్ దీక్షను స్వీకరించిన దీక్షాదారులు స్వామివారిని దర్శించుకుని ఇరుముడిని సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. అరసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆదిత్యుణ్ణి దర్శనానికి బారులు తీరారు. ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయం సంధ్యా సమయాన ముంబైకి చెందిన అలిమేలు మణి బృందం గాత్ర కచేరి స్వామివారికి నాదనీరాజనంగా సమర్పించింది. పరిపూర్ణ
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.